తాగి రోడ్డుపైకి అడ్డంగా వచ్చిందే కాకుండా ఎందుకలా చేశావని అడిగినందుకు ఏకంగా మర్డర్ చేశాడు మందుబాబు. కృష్ణా జిల్లా పునాదిపాడులో ఈ దారుణం జరిగింది. సాంబ శివరావు అనే వ్యక్తి బైక్ మీద వెళుతుండగా ఓ మందుబాబు సైకిల్ మీద రాంగ్ రూట్ లో దూసుకొచ్చి బైక్ ను ఢీకొట్టాడు. అదేమని అడిగినందుకు సాంబ శివరావు మీద దాడికి దిగాడు నిందితుడు. మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా దాడికి పాల్పడ్డాడు. తాగిన మత్తులో విచక్షణారహితంగా దాడి చేయడంతో సాంబ శివరావు ప్రాణాలు కోల్పోయాడు. నడి రోడ్డు మీద ఇంత గొడవ జరుగుతున్నా ఎవ్వరూ కనీసం ఆపలేకపోయారు. ఈ దారుణం మొత్తం సీసీటీవీలో రికార్డు కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. తాగి రోడ్డుపైకి అడ్డంగా వచ్చిందే కాకుండా ఎందుకలా చేశావని అడిగినందుకు ఏకంగా మర్డర్ చేశాడు మందుబాబు. కృష్ణా జిల్లా పునాదిపాడులో ఈ దారుణం జరిగింది. సాంబ శివరావు అనే వ్యక్తి బైక్ మీద వెళుతుండగా ఓ మందుబాబు సైకిల్ మీద రాంగ్ రూట్ లో దూసుకొచ్చి బైక్ ను ఢీకొట్టాడు. అదేమని అడిగినందుకు సాంబ శివరావు మీద దాడికి దిగాడు నిందితుడు. మద్య మత్తులో ఇష్టారాజ్యంగా దాడికి పాల్పడ్డాడు. తాగిన మత్తులో విచక్షణారహితంగా దాడి చేయడంతో సాంబ శివరావు ప్రాణాలు కోల్పోయాడు. నడి రోడ్డు మీద ఇంత గొడవ జరుగుతున్నా ఎవరూ కనీసం ఆపలేకపోయారు. ఈ దారుణం మొత్తం సీసీటీవీలో రికార్డ్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. Thank you.
ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్ చెప్పండి, ఈ మర్డర్కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారా? ఏమాత్రం ప్రమేయం లేకుండా ఒక నిండు ప్రాణం బలైపోయింది. రాత్రి జరిగినటువంటి స్వల్ప ఘర్షణలో సాంబశివరావు అని పునాదిపాడుకు చెందినటువంటి సాంబశివరావు అనే వ్యక్తి రోడ్డు పైన దుర్మరణం పాలయ్యారు. తన సైకిల్ కి అడ్డొచ్చారని చిన్నపాటి గొడవ జరగడం ద్వారా మొదలైనటువంటి ఘర్షణలో ఆయన కిరణ్ అనే ఒక దుండగుడు తీవ్రంగా గాయపరచడంతో ఆయన అక్కడికక్కడే అపస్మారక స్థితిలో వెళ్ళిపోయారు. అనంతరం ఆయన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపు క్రితమే సాంబశివరావు మృతదేహాన్ని గవర్నమెంట్ ఆసుపత్రి నుండి ఆయన స్వగ్రామం పునాదిపాడు తీసుకుని వెళతా ఉన్నారు. ఎటువంటి నేపథ్యం లేకుండా కనీసం పరిచయం లేని వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘర్షణ ఒక నిండు ప్రాణాన్ని బలుతుందని మనం చెప్పవచ్చు. స్థానికంగా జరిగినటువంటి రాత్రి జరిగిన వివాదంలో కిరణ్ అనే ఒక దుండగుడు సాంబశివరావుపై దాడి చేశారు. తన కుమారుడితో పాటు ఆసుపత్రికి వెళ్తున్నటువంటి సాంబశివరావుపై కిరణ్ అకారణంగా గొడవపడి రోడ్డుపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే అపస్మారక స్థితిలో వెళ్ళిపోయి అనంతరం చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కిరణ్ ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీనికి చరిత్ర ఏమీ లేదు. అప్పుడు ఆ సమయంలో జరిగినటువంటి గొడవ కారణంగానే ఆయనపై దాడి చేశారని పోలీసులు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి మనకి తెలుస్తోంది. అయితే ఇప్పటికే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వరకు సార్ రైట్, థ్యాంక్ యూ రమేష్. తాగి రోడ్డుపైకి అడ్డంగా వచ్చిందే కాకుండా ఎందుకలా చేశావని అడిగినందుకు ఏకంగా మర్డర్ చేశాడు మందుబాబు. కృష్ణా జిల్లా పునాదిపాడులో ఈ దారుణం జరిగింది. సాంబశివరావు అనే వ్యక్తి బైక్ మీద వెళుతుండగా ఓ మందుబాబు సైకిల్ మీద రాంగ్ రూట్లో అడ్డగా దూసుకొచ్చి బైక్ ను ఢీకొట్టాడు. అదేమని అడిగినందుకు సాంబశివరావు మీద దాడికి దిగాడు ఆ నిందితుడు. మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా దాడికి పాల్పడ్డాడు. తాగిన మత్తులో విచక్షణారహితంగా దాడి చేయడంతో సాంబశివరావు ప్రాణాలు కోల్పోయాడు. నడి రోడ్డు మీద ఇంత గొడవ జరుగుతున్నా ఎవరూ కనీసం ఆపలేకపోయారు. ఈ దారుణం మొత్తం సీసీటీవీలో రికార్డు కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. Thank you.